చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఓట్ బ్యాంక్ అంతా ఆయనకు వచ్చిన ఓట్లు అంటే ఏంటండి, 95% మా సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి ఓటు. ఎందుకని మళ్ళీ ఛానళ్ళకి ఎవడో మన క్లైమెంట్ వచ్చాడు కాబట్టి వేద్దామని చెప్పినది ఆలోచన వచ్చాయి. కాపులకు ఆలోచన ఉన్నదా అండి? ఇతని శక్తి సామర్థ్యాలు మీరు చెప్తున్నట్టుగా లేవు. మీరు అతని నాయకుడు కాదు, అతను చంద్రబాబు కోసం పుట్టినవాడు, చంద్రబాబును సీఎం చేయడానికి వచ్చినవాడు అనేది ఒక కాపుగా మీరు అర్థం చేసుకున్నారని చెప్తా ఉన్నారు కదా, మిగతా కాపులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పవన్ కళ్యాణ్ అన్న కాపులను మోసం చేయగలడేమో, కానీ కాపులు ట్రై చేస్తారు. సరే చూద్దాం అడుగుతున్నాడు కదా, మోసపోతూనే ఉంటారా? మోసపోతున్నాడు ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం చెప్పండి. వస్తున్నాడు వచ్చాడు కదా, సరే ఒకసారి ఒక అవకాశం అంటున్నాడు కదా అంటారు. ఇవాళ క్లియర్గా రేపు పొద్దున ఎలయన్స్ లేకుండా పోటీ చేస్తానని చెప్పమని చెప్పండి. టీడీపీతో నేను ఉండలేదని చెప్పండి. చంద్రబాబుకి కష్టం ఎప్పుడు వస్తే అప్పుడు ఆ రకంగా ప్రవర్తించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 2019లో ఎందుకు విడిగా పోటీ చేశాడు? మొత్తం చంద్రబాబు వ్యతిరేక ఓటు అంతా కూడా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి దాన్ని చేల్చాలని చెప్పి అనేది మల్టిపుల్ కంటెస్ట్ పెట్టినటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఏం చంద్రబాబు మారిపోయాడు, అది ఏం ఉద్ధరిస్తాడని, ఏం ఆలోచన మారిందని, అతని తీరు మారిందని, మళ్ళీ చంద్రబాబుతో కలిసి వెళ్దామని చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీని కూడా కలిసి రమ్మని అడుగుతున్నా. ఆయన వ్యూహం అనుకుంటుందండి, మీ నమ్మకం అలాగే, మీ నమ్మకం సింగిల్ గా వెళ్తే గెలుస్తామని. ఎవరికండి, అసలు మేము మొండి అండి, జగన్మోహన్ రెడ్డి అనే మొండోడు. మన సిద్ధాంతం అంతే, నేను ఎప్పుడైనా గెలవనే బాగున్నాయి, నేను సింగిల్ గానే ఉంటానని చెప్పి. మీరు 2 సార్లు ఎలక్షన్ చేశారు, 3 ఎలక్షన్ చేయబోతా ఉన్నారు, చాలా ఎలక్షన్ చాలా ఎలక్షన్ వస్తాయి. టీడీపీ పుట్టినప్పుడు ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. ఆ పార్టీ కాలక్రమేణా 40 ఏళ్ల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి కలిసి పనిచేసిన పార్టీ. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే టీడీపీకి వ్యతిరేకంగా, ఆ రోజు అధికారంలో ఉంది తెలంగాణ ఇవ్వడం లేదని. ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ ఇవ్వడం లేదని పార్టీ పెట్టుకుంది. ఆ తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసింది, టీఆర్ఎస్ టీడీపీతో కలిసింది. రాజకీయాల్లో ఇవన్నీ మీరు చూడనవా చేయనవా? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇలా చేయడని మీరు ఎలా చెప్తారు? మీరు అదే పొరపాటు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన సాధారణటువంటి సర్కస్సులు చేసి పిలిగంతలు వేసేటువంటి రాజకీయ నాయకుడు కాదు. అతను ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. గెలవనే బాగున్నాయి, నేను మొండిగా ఉంటాను, నన్ను చూసి ఓటేయండి. ఎప్పటికంతే మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టిన వెళ్తే మీరు అప్పుడు అడగండి, నన్నే పిలిచి అడగండి, ఏమైనా బుద్ధి లేని మనిషి ఆ రోజు ఇట్లా మాట్లాడేవి కదా. ఏపీకి సీఎం కావాలి, కాపు లీడరు అని కాపులు కోరుకోవడం అత్యాశ అంటారా? ఎవరన్నారు? ఎవరు తప్పని ఎవరన్నారండి? మేమని అన్నామా? అంటే కులానికి కావాలని చిరంజీవి వచ్చినప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వాళ్ళ వెనక వెళ్ళడం తప్పు అంటారా కాదా? వాళ్ళు తప్పని ఎవరు, మరి ఎలా వస్తుంది ఒక కులానికి ఎలా వస్తుంది పవన్ కళ్యాణ్కి? ఇవాళ కాపులందరినీ కూడా సమూహంగా ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ పొట్లం కట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్పటమే ప్రస్తుతం ఒక లక్ష్యం. కాపుల కోరిక నెరవేరుతుందా? జగన్మోహన్ రెడ్డి లాంటి అందరినీ అన్ని కులాలని సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడు కాపుల నుంచి వస్తే జరుగుతుంది. ఉన్నారా ఎవరన్నా భవిష్యత్తులో? రావచ్చు, ఎవరో తెలుసు. పవన్ కళ్యాణ్లో మీరు గమనించిన లోపం రాజకీయ నాయకుడిగా ఏంటి? తన మీద తనకు ప్రేమ ఉండాలి, తన మీద తనకు విశ్వాసం ఉండాలి. తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, విపరీతమైన ద్వేషం ఉంటే ఇట్లాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ద్వేషం కోసం ఎవరితో పడితే ఆడితే తిరుగుతాం, లేకపోతే ఒకడి కోసం పనిచేయడం అవుతుంది. తన మీద తనకు విశ్వాసం, తన మీద తనకు నమ్మకం ఉంటే ఏమన్నా ఇవాళకైతే రేపన్న బాగుపడే రోజు. పవన్ కళ్యాణ్ తిట్టడానికే పేరు నానిని పెట్టారు, చంద్రబాబును కూడా తిట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తప్పుడుతనంగా, వాస్తవాలు కాకుండా అవాస్తవాలు మాట్లాడుతూ బుర్ర చల్లే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కానీ మీరు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటేనే మీ ప్రెస్ మీట్ ఉంటుంది, దాని ఫాలోడ్ బై పేరు నాని అని. లేదు, మీరు అలా అనుకుంటున్నారు అంతే. నిన్నగాక మనం మరి చంద్రబాబుని మేము అనలేదా?